శుభం వ్యాత శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందని విషయాలు మనం మాట్లాడుకుంటే, మకర రాశికి తృతీయ స్థానంలో శుకుడు, చతుర్థంలో రవి, పంచమంలో కుజుడు, షష్ఠస్థానంలో రాహు, అదే లాభంలో గురుడు, వ్యయంలో శని కూర్చున్నాడు. ఒక చదువు విషయంలో బ్రహ్మాండమైన చదువు చదువుతారని మంచి మార్కులు సంపాదించుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అంత ఏమాత్రం సందేహంలో విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంది చెప్పుకుంటాం. ఇక మూడో ఇంట్లో శుక్రుడు అన్నది ఆడపిల్లలు అన్న అక్క చెల్లెలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఉత్సాహకరంగా ఉండి వాళ్ళ వల్ల లాభాలు పొందే అవకాశం ఉంటుంది. చతుర్థంలో రవి తల్లిగారికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఇల్లు వాకిలు కొనుక్కోవాలంటే ఈ 15 రోజుల్లో దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ చేసుకుంటే బాగుంటుంది. పంచమంలో కుజుడు ఉన్నాడు. పంచమంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా ఆ కుజుడు ఎక్కడ ఉన్నాడంటే వృషభంలో ఉన్నాడు. ఈ పిల్లలు కొంచెం సతాయిస్తారు, పిల్లలు కావాల్సినన్ని అవుతాయి అవ్వాలంటే సంతానము కొంతవరకు మనకు మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు చదివేటప్పుడు కానీ లేకపోతే విద్యార్థి దశలో ఉన్నా లేకపోతే వివాహం అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ఈ సమయంలోని వాళ్ళకి ఏదో కష్టకాలం వస్తుంది, దానివల్ల మనం మానసిక ఒత్తిడి పొందే అవకాశం కనిపిస్తుంది. 6 ఇంట్లో రాహు ఆరోగ్యాన్ని కాపాడుతాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు, అంచేత భయపడక్కర్లేదు, ఆరోగ్యకరంగా మీరు ఉండడానికి అవకాశం ఉంది, మాయాధనం కూడా వస్తుంది. వ్యయంలో కాకుండా లాభంలో గురుడు ఉన్నాడు. గురుడు లాభంలో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు మనకు అక్కడ నుండి వాడు ఎప్పుడైతే మన తృతీయ స్థానమో అదేవిధంగా మన పంచమ స్థానం చూస్తాడు కాబట్టి, కుజుడిని స్థానం కూడా చూస్తాడు కాబట్టి కొంతవరకు ఊరటగా ఉండే అవకాశం. వ్యయంలో ఉన్న శనికేతను మనోవేదన తీసుకొస్తారన్నమాట. అంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది పెట్టరు, కానీ మిగిలిన అన్ని వ్యాపార వ్యవహారాల్లో కూడా వచ్చే లాభంలో కొంత నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్స్ వచ్చినా దాని తగ్గట ఎక్స్పెండిచర్ మనకు కనబడే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. విద్యార్థులు అయితే సరస్వతి మంత్రాన్ని కానీ గణపతి మంత్రాన్ని కానీ సాధన చేయడానికి ప్రయత్నించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళడానికి ఈ విధంగా చేసుకుంటుంటే కొంచెం ఊరటగా ఉంటుంది. ఏదైనప్పటికీ రాబోయే కాలంలో ఏ శనీశ్వరుడు యొక్క ప్రభావం ఇంకా తీవ్రత ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామికి ఆరాధన మర్చిపోకుండా నిత్యము చేయడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.